ప్రజల దభుక్రిస్తున్నావులో మీ అందరికి శుభం లండి బాగున్నారా ప్రేమీణి వాళ్ళరా నేటి దిన హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానం చదువుతున్నాను రండి కాండము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఇరవై నలభై చదువుతున్నాను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీదగును దేవుడు ప్రేమీణి వాళ్ళరా తన ప్రియులకు ఇవ్వాలనుకున్నది శ్రేష్టమైంది దిగులు చెందాల్సిన అవసరం లేదు కాబట్టి శ్రేష్టమైనటువంటి ఎలాంటి స్థలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంటే అది ఆకాశ జలముత్రాగును అది నీ దేవుడి నేహో లక్ష్యపెట్టు దేశం నీ దేవుడి నేహో అక్కడ సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ఎలాంటి స్థలాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడంటే దేవుడు సంవత్సరాది మొదలు కొన్ని సంవత్సరాంతం వరకు కూడా ఎంత చక్కని స్థలం కాబట్టి ఈరోజు ఏ స్థలమైతే దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడో నిజంగా ఆ స్థలము విత్తనములు విత్తి కూర తోటలను నీరు కట్టిన కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేతిలో నీరు కట్టి అంటే ప్రిమిన వాళ్ళ చాలా చక్కని ప్రాంతము అన్నట్టుగా గుర్తు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఆకాశ వర్షజలం త్రాగును అంటే చక్కని వర్షాలు కాబట్టి చక్కని విధానం అంతా కూడా ఉంటుంది అని చెప్తున్నాడు కాబట్టి అడుగుపెట్టి అంటే అంటే తన బిడలకు కావాల్సిందంతా కూడా దేవుడు తప్పక దయచేసేవాడు అన్నట్టుగా కాబట్టి శత్రువు వచ్చి అడ్డగిస్తున్నప్పటికీ కూడా అడ్డగిస్తున్నప్పటికీ కూడా నిజంగా ప్రేమల వాళ్ళరా తన ప్రియులకు వారి దేవుడు చేసే మేలులు ఎంతో ఉన్నతమైనవి కాబట్టి ఇప్పుడు నీకు ఇవ్వాల్సినటువంటి అంటే భౌతిక సంబంధమైంది కానీ ఆత్మ భౌతిక సంబంధమైంది మనం ఆలోచిస్తే ప్రిమిన వాళ్ళరా ప్రిమిన వాళ్ళరా భౌతికంగా నీవు ఏం కావాలన్నా కానీ ప్రభు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుని కనుదృష్టి ఆ ప్రాంతం మీద ఉంది అప్పుడే అది నీదవుతుంది దేవుని కనుదృష్టి లేకుండా నువ్వు వేది కోరుకున్నప్పటికీ కూడా దానివల్ల ఉపయోగం లేదు అదే సమయంలో ఆ ప్రేమని వాళ్ళని గమనించండి నిజంగా చెప్పాలంటే ఎంతో గొప్ప కార్యములు ఘనమైన కార్యములు మన దేవుడు చేయిస్తేవాడు ఏ మనుషుడిని ఎదుట నిలవలేడు కాబట్టి దేవుడు చెప్పాడు మీ బెదరు సమస్తం కూడా ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి నేనున్నాను కాబట్టి కారణాను దేశాన్ని మీకు ఇవ్వడానికి ఉన్నాను కాణానే కాదు ప్రేమని వాళ్ళరా ఈరోజు పరలోకాన్ని కూడా అంటే నేను దాన్ని దీన్ని పోల్చట్లేదులే కానీ కాబట్టి ఈ కారణాన్ని ఇలా ఉంటే పరలోకం ఎలా ఉంటుంది పరలోక దేశాన్ని ఇవ్వడానికి మన ప్రభు ఎంత మన కొరకు క్రైమ్ చెల్లించాడు కాబట్టి ఈ సమయంలో ఏం దిగులు పడద్దు భయపడద్దు కాబట్టి చక్కగా నువ్వు చేయాల్సింది ఒకటే నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవ నడుచున్నప్పుడు పనుకున్నప్పుడు వాటిని కూర్చు మాట్లాడాలి వాటిని మీ పిల్లలకు నేర్పించాలి ఇంకా చాలు అర్థమైందా కాబట్టి నువ్వు చేయాల్సిన పని అది నువ్వు ఎక్కడున్నావు కాదులే కానీ కాబట్టి నువ్వు చేయాల్సిన పని నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు త్వరగా నడిచినప్పుడు పనుకున్నప్పుడు దేవుని వాక్యం గురించి మాట్లాడాలి దేవుని ఆజ్ఞల గురించి మాట్లాడాలి దేవుని కట్టడల గురించి మాట్లాడాలి అర్థమైందా దేవుని నాకు మంచి ఇల్లు ఇచ్చేయాలి మంచి మంచి సంఘం ఇచ్చేయాలి మంచి ప్రాంతం ఇచ్చేయాలి అంటే సరిపోదు ఆయన గనపరచాలి మరి నువ్వు సిద్ధమైన మరి ఆయన ఇవ్వడానికి కూడా నీకు సిద్ధ నువ్వు ఆయన సిద్ధంగానే ఉన్నాడని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమేంతండి కృపకలందేమో నీకు పొందునా ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నారు మాకు ఇవ్వడానికి నువ్వు శ్రేష్టమైన సిద్ధపరిచారు మా ప్రియులకు కూడా సిద్ధపరిచే స్తోత్రాలు మా ప్రియులు దీవించండి ఆస్వాదించారు ప్రభు ఆ వాక్యానుసారం జీవించడానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా ప్రియులు అనేక మంది ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారు ప్రభు నేను వారి అవసరాలు అక్రతలు నేను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం చెల్లి శారా కొరకై తన కుటుంబంలో ఉన్నటువంటి అవసరతల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన మమ్మీ వారి మమ్మీ డాడీ ఆరోగ్య విషయంలో నా ప్రభా ప్ర సహాయం చేయండి నాయన ప్రభా నాయన వారి బ్రదరు నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుని నాయన నా వ్యాపారం కూడా స్టార్ట్ చేశారు నాన్న దాని నా ప్రభా నాయన ఆయన వాటి కొరకు ప్రార్థన చేస్తున్నా వారి ఫ్యూచర్ కొరకు ప్రార్థన సహాయం చేయండి ఈ విధంగా మా ప్రీతి తండ్రి సమయం పెట్టిన కొరకై కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభు జ్ఞాపం చేసుకునండి నాయన మా ప్రియులందరి కొరకై మిషన్లు వేడుకొని వచ్చున్నాం నాయన ప్రభా నాయన జ్ఞాపం చేసుకున్నాడు నాయన నాయన బ్రదర్ ప్రభాకర్ గారు నాయన థామస్ గారు నాయన వారి నా ప్రభా నాయన హార్ట్ బైపా సర్జరీ జరిగింది తండ్రి నాయన నాయన ఆరోగ్య విషయంలో ఆయన ప్రభాకర్ థామస్ గారు వారి వారి ఆరోగ్య విషయంలో ప్రార్థన చేస్తున్న దగ్గర తనకి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియ తండ్రి నాయన జ్ఞాపం చేసుకునండి నాయన సుమలత సుమలత గారు నాయన జ్ఞాపం చేసుకో తండ్రి నేను ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా జ్ఞాపం చేసుకో నాయన నాయన సహోదరి లీలావతి కూడా ప్రార్థన చేసినాను ఆయన తన భర్త ప్రభాకర్ గారు కొంచెం ఆరోగ్యం బాగాలేదు ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభా నాయన నా పరిపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసిన తండ్రి సహాయం చేయండి నేను మా ప్రియ బిడ్డలందరూ కూడా ప్రార్థన చేస్తున్నాను ఆయన ఎప్సిబా నా ప్రభా నాయన ప్రభా కుటుంబం కొరకై నేను ఎగ్జామ్స్ కొరకై నేను నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకునండి నేను మీ సహాయం చేయండి నా ప్రభా నాయన నా ప్రభా పారిజాతం లాంటి కొరకై నాయన ఐ ఆపరేషన్ కొరకు ప్రభా ప్రాధాన్యం సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకునండి నా ప్రభా కువైట్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లు జాబ్ విషయంలో పాలన కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు నేను చిత్తానుసారంగా సాయం చేయవలసిందిగా ప్రార్థన చేసిన నాయన ప్రభ నా జ్ఞాపం చేసుకో తండ్రి నాయనా నా ప్రభా నాయన నాయన కొంతమంది బిడ్డలు నాయన నా ప్రభా దయచేసి ప్రార్థన చేయమని పెట్టారు నా ప్రభా నైనా జ్ఞాపకం చేసుకోనని నాయన నా ప్రభా నాయన వారికి జాబ్ విషయంలో నాయన ట్రైనింగ్ అండ్ జాబ్ విషయంలో కూడా సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేసిన నా ప్రభా పాలు ఆయన పాల వారి కొరకు ప్రార్థన చేసి సహాయం చేయండి స్వామిదాస్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసిన మీరే సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి పావుని కొరకే తన స్టడీస్ కొరకు ప్రార్థన చేసినాం ప్రభా ఆయన నా ప్రభా మీరే సహాయం చేయని కరుణ నుంచి కృప చూపును ప్రార్థన చేసిన ఆయన జ్ఞాపం చేసిన మా ప్రీతని జ్ఞాపం చేసుకొని నేను విజయ్ విజయరావు కొరకు ప్రార్థన చేసిన తన ఆర్థిక ఇబ్బందుల విషయంలో ప్రార్థన చేసిన సహాయం చేయండి కృపల జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేసిన నా ప్రభా మీరే సహాయం చేయండి మా ప్రియ ప్రభావ జ్ఞాపం చేసుకోండి అయ్యా నాయన సహోదరి ఆయన సరోజ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కొరకై ఆయన బాగా సఫర్ అవుతున్నారు ఆయన జ్ఞాపం చేసుకురండి మీ చిత్తంలో పరిపూర్ణ క్షేమం తెచ్చేమని ప్లాన్ చేస్తున్నాం ఆయన ప్రభావ ఈ విధంగా మా ప్రియులు అందరికీ కొరకాయ వారిని సన్నిధులు వేడుకొని చుండగా మా ప్రియులకు మీరే సాయం చేసి మహిం పొందమని ఫిబ్రోని క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావానికి తెలియజేస్తూ యేసుక్రీస్తూ వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడి వేడుకొని ఉంచున్నాం తండ్రి ఆమెన్